క్షీరాబ్ది ఏకాదశిని పురస్కరించుకొని అన్నమరాజపేట మదర పుష్పగిరి గ్రామంలో వేంచేసిన వేణుగోపాల స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతములను వైభవంగా జరిపించారు. తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో సుమారు 100 మంది దంపతులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. ఈ వేడుకను తిలకించడానికి పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ విధంగా వ్రతాలను ఆచరించడం ద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయని భక్తులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. మన అన్నమరాజపేట మదురా పుష్పగిరి గ్రామంలో వేంచేస్తున్న వేణుగోపాల స్వామివారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా ఈ సత్యనారాయణ వ్రతాలు అనేవి ప్రారంభించడం జరిగింది. అందులో ఉదయం 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కడు వైభవంగా జరిగింది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామిని సేవించి తరించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరిపించడానికి ఆలయ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతాము. అలాగే భక్తులందరూ వచ్చి స్వామిని చూసి తరించాలని కోరుతున్నాం. మన అన్నమరాజపేట మదుర పుష్పగిరి మన జామి మండలం మన చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఒక 300 సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి ఆలయం. మన పద్మనాభం రామతీర్థాలు అలాగే సింహాచలం దేవస్థానాలతో పాటు మన పుష్పగిరి వేణుగోపాల స్వామి ఆలయం కూడా అదే టైంలో మన మహారాజు వారి చేత కట్టబడిందని ఒక ప్రతి కట్టబడింది. కావున భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. అన్నమరాజపేట జామి మండలం జయనగరం జిల్లా పుష్పగిరి గ్రామంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఈరోజు క్షీరాబ్ది ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతములు కడు వైభవంగా జరిగాయి. అందరి భక్తులు వచ్చి స్వామివారిని సేవించి తరించారు. అలాగే ఈరోజు క్షీరాబ్ది ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని సేవించిన ఎడల పునర్జన్మ ఉండదని ప్రతీతి. కావున ఈరోజు శ్రీమన్నారాయణుడు పాడకలలోంచి నిద్ర లేచి తులసివనంలో విహరిస్తాడని కూడా ఇతిహాసం. కాబట్టి ఈరోజు ఎవరైతే స్వామివారిని సేవించి తరిస్తారో ఇహంలో సర్వసుఖాలను పొంది పరంలో మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. కావున భక్తులు యావన్మంది కూడా స్వామివారిని సేవించి తరించాలని ప్రార్థిస్తారు.